గంగా దాని ఉపనదుల్లో మృతదేహాలు పడేయకుండా నిఘా పెట్టాలని ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలను ఆదివారం కేంద్రం ఆదేశించింది. నదుల్లో కొట్టుకు వస్తున్న శవాలు కనిపిస్తే వాటికి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించాలని సూచించింది. ఇందులో ఎలాంటి ఆలస్యం చేయకుండా తమ ఆదేశాలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. ఈ విషయమై వరుసగా శని ఆదివారాల్లో కేంద్ర ప్రభుత్వం సమీక్షలు జరిపింది. ఇటీవలి కాలంలో గంగానది, దాని ఉపనదుల్లో సగం కాలిన శవాలు అంత్యక్రియలు నిర్వహించని కుళ్లిన మృతదేహాలు కొట్టుకురావటం అవాంఛనీయం, ప్రమాదకరమని కేంద్రం పేర్కొంది. ఇటువంటి చర్యలు నమామి గంగా ప్రాజెక్ట్ లక్ష్యానికి విరుద్ధమని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. రాష్ట్ర కాలుష్య నివారణ మండలి ఆరోగ్య శాఖల అధికారులతో సంప్రదింపులు జరుపుతూ నీటి నాణ్యతను తరచూ పరీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియ సజావుగా సాగేలా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి చూడాలని సూచించారు. ఈ మేరకు క్లీన్ గంగా జాతీయ పథకం డైరెక్టర్ జనరల్ రాజీవ్ రంజన్ మిశ్రా జిల్లా స్థాయిలో క్లీన్ గంగా అధ్యక్షులుగా ఉన్న జిల్లా న్యాయమూర్తులకు పలు సూచనలు చేశారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులకు కూడా వీటిని పంపారు. బీహార్లోని గంగానదిలో పదుల సంఖ్యలో మృతదేహాలు బయటపడిన నేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. నదిలోకి ఎవరూ శవాలను విసిరేయకుండా పటిష్ట పహారా కాస్తున్నారు. గంగానది ఒడ్డున పడవల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు బక్సర్ జిల్లాలోని చౌసా ప్రాంత ఏఎస్ఐ విఎన్ ఉపాధ్యాయ్ వెల్లడించారు. మృతదేహాలు కనిపిస్తే వాటిని స్వాధీనం చేసుకుని అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నదిలో బయటపడిన మృతదేహాలు స్థానికులవి కాదని, ఉత్తరప్రదేశ్ నుంచి కొట్టుకొచ్చి ఉంటాయని బక్సర్ గంగాఘాట్కు చెందిన పురోహితుడు ధనుంజయ్ కుమార్ పాండే తెలిపారు. బక్సర్ జిల్లాలో గంగానది నుంచి 71 మృతదేహాలను వెలికి తీసినట్లు బీహార్ మంత్రి సంజయ్ కుమార్ ఇటీవల వెల్లడించారు. Please subscribe Kalyani All Rounder Channel.